ఉత్తరప్రదేశ్ డియోరియా జిల్లాలో ఓ ట్రక్కు ఏకంగా పోలీస్ స్టేషన్పైకి దూసుకెళ్లింది. పసుపులను అక్రమంగా తరలిస్తున్న ఆ ట్రక్కు రాంపూర్ పోలీస్ స్టేషన్ ప్రహారీగోడను ఢీకొట్టి స్టేషన్లో పార్క్ చేసిన పలు మోటార్ సైకిళ్లను ధ్వంసం చేసింది. డియోరియా నుంచి పసుపుల లోడ్తో కంచన్పూర్ కూడలి మీదుగా ట్రక్ ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రాంపూర్ పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే పోలీసుల తనిఖీల్లో భాగంగా ట్రక్కును ఆపమని సూచించగా డ్రైవర్ అతివేగంతో స్టేషన్ ప్రహారీగోడను ఢీకొట్టినట్లు అధికారులు చెప్పారు. ఈ ట్రక్కు యూపీ నుంచి బీహార్ వెళ్తున్నట్లు గుర్తించిన అధికారులు ఘటనకు సంబంధించి డ్రైవర్ సహా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పుడు